తెలంగాణ ప్రజల తెలంగాణ మధ్య పోటీ అంటున్నారు స్టేజ్ మీద ఉన్నంత ఎవరు వాళ్ళు పట్టేళ్ళ లేకపోతే వాళ్ళు వాళ్ళ కుల విభజన చూపిస్తున్నారే స్టేజ్ మీద ఎంతమంది బీసీలు ఉన్నారు రజనీకాధన్ గారు నమస్కారం మీరు మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం ఇద్దరికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది

దొరలు అంటే కులం కాదు అది ముందు తెలుసుకోండి దయచేసి సరేనే దొరలనేది కులం కాదు మీరు కనీసం అవగాహన లేకుండా మాట్లాడితే ఎట్లా దొరలంటే ఆధిపత్య భావజాలంతో ప్రజల్ని దోచుకొని బట్టలిప్పదీసి బతుకమ్మలు ఆడించినటువంటి నిజాం రజాకారులకు సంబంధించినటువంటి పాలక వర్గం మీకు అది తెలవకుంటే ఎట్లా గడిలను పెట్టుకొని మనుషులను తీసుకుపోయి ఏ కులపూడ కావచ్చు ఆ దొరగా దొరగా పాలక వర్గ ప్రతినిధిగా ఉన్నటువంటి వాళ్ళు బీసీలు ఉండొచ్చు ఎస్సీలు ఉండొచ్చు ఓసీలు ఉండొచ్చు రెడ్లు ఉండొచ్చు వెలువలు ఉండొచ్చు ఎవరన్నా ఉండొచ్చు దాన్ని దొర అంటారు ఆ దొర పాలకుడు ఆ పాలకన యంత్రాంగంలో పెట్టబడ్డటువంటి పేరు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి రెండోది ఇవాళ బీజేపీ పార్టీ పోటీలో లేదండి దాని గురించి మాట్లాడడం అనవసరం అనుకుంటున్నాను నేను దాని గురించి డిస్కషనే అనవసరం ఇక మా మిత్రుడు అంటా ఉన్నాడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడన్నా ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పి ఉంటే నేను డిబేట్కే రానని నేను వీడియోను నా మిత్రుడిని పంపిస్తాను కేసీఆర్ గారు

మన రజనీకాంత్ గారిని మన మన రజనీకాంత్ గారిని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాను ఒక ఇరవై నిమిషాలు దీనికోసం ఎందుకంటే కర్ణి రేడు రెడీమేడ్ జీవితకాలం అదైపోయి ఉంటది కదా రాకుండా అయిపోయి ఉంటుంది సొద్దు మీరు మాట్లాడినంత సేపు నేను మాట్లాడినంత సేపు నేను విన్నా రెండు వేల ఇరవై రెండో తారీఖు అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు నాడు కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా ఎనభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానని మాట్లాడిండు ఒక్క పోస్ట్ ఎందుకు భర్తీ కాలేదండి నాకు అర్థంగా కడుగుతా బిస్వాల్ కమిటీ చేస్తే లక్షా తొంభై వేల ఎనిమిది వేల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పిండ్రు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిండ్రు కేసీఆర్ గారు దళితుని ముఖ్యమంత్రి చేయకుంటే మెడ నరుకుంటా అన్నాడు మెడ నరుక్కున్నాడా దళితుల్ని ముఖ్యమంత్రి చేసిండా ఏం సమాధానం చెప్తారు సంవత్సరానికి పదిహేడు వేల కోట్ల రూపాయలు మీరు దళిత బంధు కోసం కేటాయిస్తే లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ఒక్క రూపాయి ఎందుకు ఖర్చు పెట్టలే ఎవరకు మీరు పక్కదారి పట్టిస్తారు వాస్తవం కాదా పన్నెండు లక్షల ఎకరాలు ఫారెస్ట్ భూమిని ఇక్కడ గిరిజనులు దున్నుకుంటా ఉంటే పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పి కుర్చేసుకొని కూర్చుంటా అని చెప్పి తొమ్మిది రెండు సార్లు ఓటు ఇచ్చుకొని ఈ రోజు వరకు ఎందుకు పూర్తిగా పట్టాలు ఇవ్వలే మీరు ప్రతి కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానన్నారు ఎందుకు ఇవ్వలే మీరు ఈ ప్రశ్నలు అడిగితే రాసిచ్చింది సదిటోళ్ళు అయితే రాహుల్ గాంధీకి డిబేట్ చేసేటటువంటి శక్తి కేసీఆర్ కుందా కేటీఆర్ కుందా అవగాహన లేకుండా ఏం మాట్లాడుతున్నారు కర్ణాటకలో మేమిచ్చిన హామీలను అమలు చేశాం మేము ఇక్కడ కూడా ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తా గారు కర్ణాటకలో హామీలు అమలు చేస్తున్నందుకు గాను వేరే చోట్ల ధరలు పెంచుతున్నారు ఉమెన్ కి బస్ ప్రయాణం ఫ్రీ చేస్తే మగవాళ్ళకి బస్ ప్రయాణానికి ఛార్జీలు పెంచారంట అదే విధంగా ఇంకో దగ్గర ఇంకో స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే దాని ప్రభావం పెంచారు ప్రభాకర్ వస్తారా కేటీఆర్ గారు వస్తారా కేసీఆర్ గారు వస్తారా హామీలు అమలు అవుతున్నాయా లేదా తీసుకెళ్లి చూపిస్తాను ఇప్పుడు రజనీకాంత్ గారు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క బడ్జెట్ ఉంటుంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి విక ప్రభాకర్ గారు చెప్పినట్టు రెండు లక్షల తొంభై ఐదు వేల కోట్లు ఉన్నాయి పాలించింది దేశాన్ని యాభై సంవత్సరాలు యాభై నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన గురించి మాకు నేర్పించాల్సినటువంటి అవసరం లేదు మీకు అవగాహన లేదు మిగులు బడ్జెట్ ఉంటే ఇవాళ అప్పుల బడ్జెట్లకు తీసుకెళ్ళిపోయారు మీరు అప్పుల పాలు చేసేసారు ఈ రాష్ట్రాన్ని ఎక్కడ ప్రియారిటీ ఇవ్వాలి ఎక్కడ ప్రియారిటీ ఇవ్వకూడదు ఎక్కడ రెవెన్యూ జనరేట్ చేయాలి ఎక్కడ జనరేట్ చేయకూడదు ఎక్కడ ప్రజలకు భారం కాకుండా ఉండాలి ఎక్కడ ప్రజలకు బెయిల్ చేయాలనేటటువంటి విషయంలో కనీస అవగాహన లేదు ఇవాళ రెండు వేల ఆరు వందల నలభై రూపాయలకు ఛత్తీస్గఢ్లో మేము ఒడ్డుకుంటున్నాం కొంటురా ఇక్కడ గారు కొనగలిగినటువంటి పరిస్థితి ఉందా నిన్నో మిత్రుడు మాట్లాడుతూ చెప్తున్నాను మీ బీఆర్ఎస్ నాయకుడు ఎకరానికి నలభై కింటాలు పండుతాయని ఎకరానికి ఎన్ని కింటాన్లు పండుతాయో కూడా వాళ్ళు క్లాసులు చెప్పి ఇవాళ టీవీలలో మాట్లాడితే ఏం చెప్పాలి మేము మీకు అందుకనే కాంగ్రెస్ పార్టీ అనుభవంతో ఇవాళ చేయగలిగినటువంటి పనులను మాత్రమే చెప్తా ఉంది ఇక్కడ బీఆర్ఎస్ డైరెక్ట్ గా ఎన్ను ఎదుర్కోలేటువంటి పరిస్థితుల్లో బీజేపీ సపోర్ట్తో వస్తుందని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు వాస్తవం కాదా